హలో గాయస్ ఈరోజు మనం మన ఛానల్లో ఐ మే లవ్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ సెవెన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది చేయండి మీకు స్టోరీ లైన్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ స్టార్టింగ్ సీన్లో మనం హోపించే కానీ హీరోయిన్ డైరీ అనేది ఉంటుంది అన్నమాట దాంట్లో ఏమంటదంటే థ్యాంక్ యూ నేను నన్ను ఇష్టపడడం మొదలుపెట్టినకా నుంచి నిన్ను ఇష్టపడ్డాను నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా నన్ను నేను ఇష్టపడుతూనే ఉన్నాను కానీ నీకు చెప్పడం అనేది నాకు సరిగ్గా రావట్లా అని చెప్పి అంటది ఇక్కడ హీరో అంటాడు నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా అనేసరికి మీరు ఏదైనా అనుకోండి మీకు నచ్చింది అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హీరో అయితే చాలా బాధపడతాడు ఇంకా అలా ఆలోచించుతూ నైట్ అంతా ఆఫీస్లోనే స్పెండ్ మాట ఇక్కడ మార్నింగ్ అనేది కూడా అయిపోతుంది హీరోయిన్ మాటలే గుర్తొస్తూ ఉంటాయి మాట ఇంకా అలా ఆలోచనలో పడిపోతాడు హీరో అయితే అప్పుడే ఒక క్లీనర్ వచ్చి అంతా క్లీన్ చేయాలని చెప్పి అనుకుంటుంది ఇంకా అక్కడ హీరోయిన్ పెట్టిన రిజగ్నేషన్ లెటర్ డస్ట్బిన్లో పాడేస్తాడు ఇంకా అదంతా తీయాలనుకునేసరికి దాన్ని ముట్టుకోకు అని చెప్పి హీరో గట్టిగా అంటాడు ఆ మాటకి ఆమె భయపడి అక్కడ పాడేస్తుంది ఆమె ముట్టుకోకనే మాటని హోంగ్ విని వేస్తాడన్నమాట మీరు వెళ్ళండి నేను చూస్తానులే అంతా అని చెప్పి రిజర్గ్నేషన్ లెటర్ని ముట్టుకుంటాడు నేను చెప్పాను కదా ముట్టుకోవద్దని అని అంటాడు మళ్ళీ హీరో అయితే ఇంకా హోంగొచ్చి హీరోతో చెప్తాడు నేను లైట్స్ ఆఫ్ టుమారో అనే మూవీ గురించి చెప్తున్నాను దాని గురించి ప్రమోషన్కి ఏం ప్లాన్ చేస్తున్నావని అడగడానికి వచ్చాను అంతే అని చెప్పేసరికి హీరో అయితే ఏమీ మాట్లాడు ఎండింగ్ డింగ్ అయితే హీరోయిన్ కోసం అని చెప్పి తన బుక్స్ అనేవి కాపీ అనేవి తీస్తూ ఉంటుంది అనమాట దాని మీద హీరోయిన్ సిగ్నేచర్ చేసి తన ఫ్యాన్స్కి ఇద్దామని చెప్పి ఇంకా ఆ వర్క్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి హీరో అనేవాడు వస్తాడు ఇంకా హీరో వచ్చి ట్యాంక్డింగ్ డింగ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు ఆ మాటకి ట్యాండింగ్ తన మనసులో అనుకుంటుంది మా అన్నయ్య మూడు అసలా బాగోలేదనుకుంటా అది కూడా ట్యాంగ్జిన్ వల్లే అనుకుంటా ఇప్పుడు సరళంగా చెప్తే ఏమనుకుంటాడో అని చెప్పి అంటది ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు మళ్ళీ ఇంకా చెప్తాదన్నమాట నువ్వు కోపం తెచ్చుకోకు నేను ఇక్కడ ఫ్యాన్స్కి హీరోయిన్స్ అనేది చేయించాలని అనుకుంటున్నాను కావాలంటే నీకు ఒక బుక్ అనేది ఇస్తాను అని చెప్పి ట్యాండింగ్ హీరోతో ఉంటుంది ఆ మాటకి హీరో అంటాడనమాట నా దగ్గర ఒరిజినల్ బుక్ ే ఉంది నువ్వు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు అనగానే హో సరే అన్నయ్య అని చెప్పి అంటది సరే నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా నువ్వు నీ పని కానిచ్చుకో అని చెప్పి వెళ్తాడు ఇక్కడ వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే హీరో వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ అసలు భోజనం చేరు హీరో మాత్రం తిని ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని అనుకుంటాడు ఇంకా హీరో అడుగుతాడు అమ్మా నానా తినండి నానా టేస్ట్ చాలా బాగుంది ఫుడ్ది అని చెప్పి తింటూ ఉంటాడు మాట ఇంకా వాళ్ళ అమ్మ అయితే మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళ నాన్ననంటది ఇంకా హీరోయిన్ మీద చాలా కోపంగా చూస్తుంది అన్నమాట వాళ్ళ అమ్మగారు అయితే ఏమైందమ్మా నా వంక అలా చూస్తున్నావు తినొచ్చు కదని కాకలేస్తే తిను అని చెప్పి హీరో అంటాడు ఇక్కడ హీరో వల్ల నానంటారు నీతో ఒకటి మాట్లాడాలని చెప్పి అనుకుంటుంది కొంచెం వినరా నానా అని చెప్పి అంటాడు ఇంకా వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ నాన్నగారి చేతి మీద కొట్టి ముందు తినకండి మాట్లాడదాం అని చెప్పి అంటే సరేలే అని చెప్పి మాట్లాడతారు ఇంకా హీరోని అయితే తిడుతూ ఉంటారు నీకు ముప్పై ఏళ్ళు వస్తున్నాయి ముడ్డు కింద అయినా నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు ఫస్ట్ నువ్వు గర్ల్ ఫ్రెండ్ సంపాదించుకో తర్వాత ఏదైనా చేద్దా కానీ అని అనగానే ఇంకా హీరో అయితే చాలా మొహమాట పడుతూ ఉంటాడు వీళ్ళు బుర్ర తినేస్తున్నారా బాబు అని చెప్పి ఇంకా హీరోకి హెల్ప్ చేద్దామని ట్యాంగ్ డింగ్ డింగ్ అంటుంది అమ్మా నీ ఏమనకండి ఎందుకంటే తనకి చాలా వర్క్స్ ఉంటాయి అయినా నువ్వేమీ భయపడకు అన్నయ్యకి మంచి గర్ల్ ఫ్రెండే వస్తుంది అలా ఇబ్బంది పెట్టకూడదు కదమ్మా అని చెప్పగానే హా ట్యాంక్ డింగ్ చెప్పిందే కరెక్ట్ నేను ట్యాంక్ డింగ్ టింగే సపోర్ట్ చేస్తా అని చెప్పి అయినా నిన్ను అడగడం మర్చిపోయానే మొన్న హోమ్తో బయటికి వెళ్ళావంట కదా అయినా వాడితో ఎందుకు వెళ్ళావు అని అనేసరికి ఇక్కడ ట్యాంక్ డింగ్ డింగ్ ఓరి ఎదవా నిన్ను నేను కాపాడితే నువ్వు నన్ను ఇరికించేసావేంట్రా అని అనుకుంటుంది ఇంకా ట్యాంక్ డింగ్ డింగ్ మీద పేరెంట్స్ అరుస్తారు ఇంకా హీరో ఏమంటాడంటే అలా నువ్వు అలా బయటికి వెళ్ళకూడదు వాడేమైనా మంచివాడా అంటే కాదు కదా ఇంకా డింగ్ అనుకుంటది ఇంకోసారి వీడికి హెల్ప్ చేస్తే నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి నన్నే ఇరికించేశాడు ఎదవా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటది ఇంకా వాళ్ళ అమ్మకి చెప్తుంది అమ్మ నువ్వు కాబోయే కోడ్ల గురించి ఏమీ బాధపడకు అన్నయ్య ట్రైల్ వేస్తున్నాడు కమ్మనే వస్తుంది నువ్వు తన్ని చూసావు అని చెప్పి అంటది ఇంకా అలా డింగ్ వెళ్ళిపోయేసరికి వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏంట్రా నేను ఆల్రెడీ తన్ను చూసానా ఎవరు నువ్వు నిజం ప్రేమిస్తున్నావా చెప్పు అని అడుగుతుంది ఇంకా మనం తిందామా అని వాళ్ళ నానంటాడు ఈయనకి ఎప్పుడు తిండిగాలే అని చెప్పి అనుకుంటది వాళ్ళ అమ్మగారు ఇక్కడ ట్యాంక్ టింగ్ లింగ్ అయితే హీరోయిన్తో చాట్ చేసిన స్క్రీన్షాట్ అండ్ మెసేజ్ పెడుతుంది ఇంకోసారి గనక నన్ను అలా ఇరికిస్తే నేను మాత్రం అమ్మకి నిజాలన్నీ చెప్పేస్తాను చెప్తున్నాను మళ్ళా అమ్మకి ట్యాంక్షింగ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా అని అనగానే ఇక్కడ వాళ్ళ అమ్మగారు వెనకాల నుంచి చూస్తారు ఓరిబడవా అని చెప్పి అనుకుంటారు ఇక్కడ హీరో అయితే ఏమీ లేదమ్మా తినడం అయిపోయింది నేను వెళ్తున్నా మీరైతే తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రే చెప్పి వెళ్ళరా అని చెప్పి వాళ్ళ అమ్మ అన్న హీరో వినిపించుకోడు ఇంకా ట్యాంగ్ డింగ్ డింగ్ పెట్టిన స్క్రీన్ షాట్ అనేది చూస్తాడు మాట హీరో అయితే ఇంకా హీరో అయితే దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు మళ్ళీ ఇక్కడ ట్యాంగ్ డింగ్ డింగ్ హీరోయిన్ ఇద్దరు ఉంటారు ఇక్కడ హీరోయిన్ కోసం బుక్స్ అన్ని తీసుకొస్తది హీరోయిన్ అయితే వాటికి ఆటోగ్రాఫ్ అనేది చేస్తూ ఉంటుంది ఇక్కడ ట్యాంగ్ డింగ్ డింగ్ పోస్ట్ చేస్తాదన్నమాట అప్పుడే అక్కడ హీరో మెసేజ్ చేస్తాడు ట్యాంగ్ డింగ్కి నాకు కూడా ఒక ఆటోగ్రాఫ్ అనేది చేయించి తీసుకురావచ్చు కదా చెల్లమ్మ అని అడుగుతాడు ఇంక ఈ మెసేజ్ చూసి నా అన్నయ్య నన్ను తినేస్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఇదే మెసేజ్ని హీరోయిన్కి చూపిస్తుంది మా అన్నయ్య కంట ఒకటి చేసిస్తావా అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి చేస్తానని అంటుంది అనమాట ఇంకా ట్యాంకింగ్ కోసమని ఇంకా హీరోయిన్ కూడా ఆలోచిస్తుంది హీరో ఎందుకని ఇలా చేస్తున్నాడని హీరో అయితే ఏడ్ చేస్తూ ఉంటాడు ట్యాండింగ్ ఏం రిప్లై ఇస్తుందా అని చెప్పి అప్పుడే హోంగ్ వచ్చి హీరోని బయటికి తీసుకువస్తాడు ఇక్కడ హోంగ్ అడుగుతాడు ఏంటని నీ బాధ ఈ మధ్య నువ్వు సరిగా ఉండట్లేదు కొంప తీసే నువ్వేమైనా ట్యాంక్షన్ని ప్రేమిస్తున్నావా ఏంటి అని చెప్పి అడుగుతాడు ఆ మటుకి హీరో కూడా హా అని చెప్పి అంటాడు సరేరా కానీ తను ఆల్రెడీ రిజైన్ చేసేసింది నాకు ఏం చేయాలో తెలియట్లా తన్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ తన నీ ఎంప్లాయీ కానీ ఇప్పుడు నువ్వు తన కోసం ఏదైనా చేయాలి తనకి చందమామ కావాలంటే నువ్వు తన కోసం స్పేస్షిప్లో ఉండాలిరా బాబు అలా ప్రేమించాలి అమ్మాయిల్ని అన్నట్టు సలహా ఇస్తాడమాట నువ్వు హీరోయిన్ చూడగానే చాలా ఎగ్జైటింగ్గా అతి ఉత్సాహాన్ని ప్రదర్శించావనుకో ఆటోమేటిక్గా తనే పడిపోద్ది అన్నట్టు హీరోకి సలహాలు ఇస్తాడు ఇంకా అవన్నీ వింటాడు ఇంకా హీరోయిన్ పెట్టిన పోస్ట్ అనేది చూస్తాడమాట ఇక్కడ హీరోయిన్ ఏం పోస్ట్ పెడతాదంటే నా ఫ్రెండ్ మింగు వచ్చింది హనీమూన్ నుంచి ఎవరైనా తనకి కానుకలు పంపించాలంటే పంపించవచ్చు ముఖ్యంగా రెడ్ ప్యాకెట్స్ అని చెప్పి అంటది రెడ్ ప్యాకెట్స్ అనగానే ఇక్కడ వాళ్ళు మనీ అనేది సెండ్ చేస్తారనమాట ఇంకా రెడ్ ప్యాకెట్స్ అనేవి హీరో పంపుతూ ఉంటాడు అలా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్పిన సరిపోతుందో లేదో అని చెప్పి ఇంకా పంపుతూనే ఉంటాడు ఇంకా హీరోయిన్కి అలా పంపుతూ ఉండి ఆలోచిస్తాడు అయ్యో ఇది కూడా సరిపోదు ఇంకా పంపిద్దాం అని హీరో పంపుతూ ఉంటే హీరోయిన్ ఆ మెసేజెస్ అన్ని చూస్తది ఇంకా చూసి ఈడేంటి ఇలా పంపుతున్నాడు అని మెసేజ్ అని చేస్తుంది ఏంటి అని చెప్పి ఆ మాటికి హీరో అయితే రిప్లై ఇస్తాడు నువ్వే కదా అడిగావు అందుకే నేను ఇచ్చా తీసుకో అంటే నేనేం చేసుకోను ఇవన్నీ అని హీరోయిన్ అడుగుతుంది ఇంకా హీరోయిన్ అయితే పంది అన్నట్టు ఎమోజెస్ పెడుతుంది పెడతదమాట ఇంకా హీరో అయితే ఏంటిది అన్నట్టు పెడతాడు ఇంకా హీరోయిన్ అయితే మెసేజ్ చూసి పట్టించుకోదు టీవీ అనేది చూస్తూ ఉంటుంది ఇక్కడ హీరో అయితే మెసేజ్కి రిప్లై ఇస్తుంది ఇంకా మూడు నిమిషాలు వెయిట్ చేద్దాంలే అని అనుకుంటాడు అలా టెన్ మినిట్స్ అయిపోద్ది ఇంకా హీరో అయితే ఇస్తదేమో ఇంకొక పది నిమిషాలు చూద్దాం అని చెప్పి ఇంకా ఇంకాలా వెయిట్ చేస్తూ ఉంటాడు హీరో అయితే పెడతదిలే మెసేజ్ అని చెప్పి ఇంకా అప్పుడే అక్కడికి ట్యాంగ్ డింగ్ డింగ్ వస్తుంది నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతాడు ఏ అన్నయ్య రాకూడదా నీ మనసులో ఎవరో ఉన్నారని నన్ను ఇంటికి రావద్దంటావా ఏంటి అని చెప్పి అంటాడు సరేలే నాకు ఇంకా వర్క్ ఉంది నన్ను అయితే ఇబ్బంది పెట్టకు నీ పని మాత్రమే చూసుకో అని హీరో అంటే అన్నయ్య ఏ డ్రీమ్ ఆఫ్ ఫర్ యూ అనే కాపీస్ నా దగ్గరే ఉన్నాయి నీకేమైనా కావాలా ఏంటి నువ్వు ఒకటి అడిగావు కదా అని చెప్పి అంటది ఆ మాటకి హీరో థ్యాంక్స్ ఇచ్చేయ్ అన్నీ అని చెప్పి అంటాడు అన్నీ కాదురా నీకంటూ ఒకటి ఉంది అని చెప్పి అంటాడు ఏంటది చెప్పు అని హీరో అనేసరికి సరే చెప్తా అని చెప్పి ఇస్తుంది ఇది నీకోసమే అని చెప్పి ఇంకా అప్పుడే దాంట్లో పంది బొమ్మ అనేది చూస్తాడు ఇంకా హీరో అయితే అనమాట ఆ పంది బొమ్మ హీరోయిన్ నా కోసమే స్పెషల్ గా గీసిందని చెప్పి ఇంకా ఆ పంది బొమ్మని హీరోయిన్ పెట్టిన పందిని రెండూ కంపేర్ చేసుకొని చూస్తాడు ఇంకా వెంటనే హీరోయిన్కి ఫోన్ అనమాట హీరో ఇక్కడ హీరోయిన్ అయితే యోగా చేయాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది కానీ హీరో ఫోన్ కాల్ వస్తుంది మాట తన్ని డిస్టర్బ్ చేయడానికి ఇంకా హీరోయిన్ కట్ చేసేసి మళ్ళీ యోగా అనేది చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ మన హీరో మాత్రం లిఫ్ట్ చేసే వరకు చేద్దాం అని చెప్పి లిఫ్ట్ చేసే వరకు చేస్తూ ఉంటాడు ఇంకా హీరోయిన్కి అయితే చిరాకు అనేది వస్తుంది నీకేమైనా పిచ్చా ఏంటి ఒక్కసారి కట్ చేసేసానంటే అర్థం చేసుకోవా అనగానే అయినా నువ్వు నన్ను పంది అని పిలుస్తున్నావు నీకేమైనా పిచ్చా ఇంకొక పేరు ఏమైనా పెట్టచ్చు కదా దానివల్ల మన ఇద్దరు రిలేషన్ కొంచెం డెవలప్ అవుతుంది అని అడుగుతాడు నేను పెట్టను ఏం చేసుకుంటావేంటి అని హీరోయిన్ అంటది ఏం చేసుకుంటాను నువ్వు నన్ను ఇంకో పేరుతో పిలవాలనుకుంటే పిలు కానీ ఇలా పంది అనమాకు ఏదోలా ఉంది అని అంటాడు నేను అలానే ఉంటాను అయితే ఏంటి అని చెప్పి హీరోయిన్ అంటది అయినా నువ్వొకటి మర్చిపోయావా ఏంటి నేను రిజైన్ చేసేసాను ఇప్పుడు నాతో ఆడుకోవాలన్నా నువ్వు ఆడుకోలేవు నీ కంపెనీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ జీవితాలతో ఆడుకో నా జీవితంతో కాదు అని చెప్పి ఫోన్ అనేది పెట్టేస్తుంది కొంప తీసి వీడికి ఏమైనా కోపం వచ్చిందంటావా పోనీలే వస్తాయ రానే అని అనుకుంటుంది ఇక్కడ మన హీరో మాత్రం దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలిరా ఇది మళ్ళీ నా జీవితంలో రావడం కష్టంలా ఉంది అని అనుకొని హీరోయిన్ పెట్టిన పోస్ట్ అనేది చూస్తాడు ఇంకా పోస్ట్ని రీపోస్ట్ చేస్తాడనమాట హీరో అయితే ఇంకా వెంటనే తిన్ని ఎలా అప్రోచ్ అవ్వాలబ్బా అని ఆలోచించి వెంటనే హోంగి ఫోన్ చేసి పిలుస్తాడు ఇక్కడ హోంగ్ అయితే కంగారు పడిపోతాడు వీడికి ఏదో అయిపోయింది వీడు అందుకే ఈ టైంలో పిలిచాడు కొంపదీసి మన కంపెనీ ఎవరినైనా మోసం చేసిందా లేకపోతే డబ్బులన్నీ పోనీయా షేర్స్ పోనీయా అంటే అవేమీ కాదురా ముందు నేను చెప్పింది విను నీకు రీసెంట్గా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని అడుగుతాడు హా అవునరా నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కానీ సడన్గా నా పర్సనల్ విషయస్ ఎందుకు అడుగుతున్నావు అయినా నీకేమైనా ఇంట్రెస్టా ఏంటి అంటే ఒక అమ్మాయిని పటాయించడం మెల్లగో చెప్పరా అని అడుగుతాడు కొంపతీసి నువ్వు హీరోయిన్ కోసం అడుగుతున్నావా ఏంటి అని అంటే లేదు లేదు నేనెందుకు తన్ని పటాయిస్తాను చెప్పు అనగానే నువ్వు ఒప్పుకోరా ఒప్పుకుంటేనే కదా నేను చెప్పగలను అని అనగానే హా అవును తన కోసమే అని చెప్పి అంటాడమాట హీరో అయితే ఇంకా హోంగ్ చెప్తాడు అమ్మాయిని పటాయించడం చాలా ఈజీ ఫస్ట్ వాళ్ళకి ఏమి ఇష్టమో అవి తెలుసుకోవాలి తర్వాత మనం ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి అంటాడమాట ఇంకా ఫస్ట్ అయితే చెప్తాడు మింగ్యూ కోసం అని ట్యాంగ్జింగ్ నీకు హెల్ప్ చేయడానికి ఒక లవ్ స్క్రిప్ట్ అనేది ఇచ్చింది కదా అది నీ దగ్గర ఉందా అనగానే హీరోకి గుర్తొస్తుంది హీరోయిన్ అయితే మింగ్యూకి హెల్ప్ చేద్దామని తనకు కావాల్సినవి ఒక అమ్మాయిని అప్రోచ్ అవ్వాల్సినవి అన్నీ హీరోకి ఒక స్క్రిప్ట్ రూపంలో ఇస్తుంది హీరో అయితే అవన్నీ చూస్తూ ఉంటాడు మాట నేను గమ్మున డిలేట్ చేయలేదు మంచి పని జరిగింది అనగానే ఇక్కడ మన హోంగ్ చెప్పిన హీరోయిన్ చెప్తుంది ఏంట్రా ఇద్దరు ఒకలాగే చెప్తున్నారు అనగానే ఎవరైనా ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోవాలరా లవ్లో అని చెప్పి అంటాడు సరేలే నీకు ఇది దొరికింది కదా నేను కొంచెం వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని అనగానే పోరా అని చెప్పి హీరో అంటాడు ఇక్కడ హోమ్ కూడా వెళ్తాడనమాట పడుకోవడానికి ఇంకా హీరో అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఒక అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలా అని ఇమాజినేషన్లో ఉంటాడు ఇక్కడ హీరోయిన్ వీళ్ళిద్దరు కారులో ఉంటే హీరోయిన్ అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నాం మనం అని సీట్ బెల్ట్ పెట్టుకో అని హీరో అనేసరికి అప్పుడే హీరోకి గుర్తొస్తుంది ఈ సీన్లో తన్ని అలాగనకూడదు మనమే కదా సీట్ బెల్ట్ పెట్టాలి తనకి దగ్గరలో అని చెప్పి మళ్ళీ ఆ సీన్ని రీక్రియేట్ చేస్తాడనమాట ఇంకా హీరోయిన్కి సీట్ బెల్ట్ అనేది అని చెప్పి హీరో ట్రై చేస్తాడు ఇంకా హీరోయిన్ అడుగుతుంది మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనగానే ఆగొక నిమిషం అని చెప్పి హీరోయిన్కి దగ్గర గంట వెళ్తాడు సీట్ బెల్ట్ పెట్టాలనుకుంటాడు కానీ హీరోకి అస్సలా రాదు ఇంకా ఏదో ఒకలాగా సీట్ బెల్ట్ పెట్టేస్తాడనమాట ఇంకా సీట్ బెల్ట్ పెట్టి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాడు హీరో ఏదో సాధించేసా అని ఇంకా కట్ సీన్ కట్ 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 అని చెప్పి ఇంకా చెప్తాడు ఫస్ట్ పాయింట్ మనం ఎప్పుడు అమ్మాయి దగ్గర నర్వస్గా ఫీల్ అవ్వకూడదు అమ్మాయిలకి ఎప్పుడు ఎరగెంట్గా ఉన్న సీఏఓ టైప్ అంటేనే ఇష్టం అంటే ఫస్ట్లో నేను ఉన్నాను కదా అలాగా అప్పుడే కదా ఎవరైనా ఇష్టపడతారు ఎన్ని సినిమాల్లో మనం చూడలేదు ఇది రాసుకోండి మామా ఫస్ట్ అని చెప్పి అంటాడు తర్వాత మళ్ళీ సీన్ రీక్రియేట్ చేస్తాడు ఎక్కడికి వెళ్తున్నాం మనం అనగానే హీరో పులిహర డైలాగులు చెప్తాడు ఇంకా అయితే బాంతింగ్ అనేది వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే హో అంటే అమ్మాయిలకి పులిహర డైలాగులు నచ్చమ్మాట అని చెప్పి రెండో పాయింట్ చెప్తాడు అమ్మాయిల దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఇలాంటి పులిహర డైలాగులకి అమ్మాయిలు పడతారని కూడా మన భ్రమ అమ్మాయిలకి ఎలా పులిహర డైలాగులు చెప్తే ఎదవలా కనబడతాం అని చెప్పి అంటాడు హీరో అయితే ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఏ పని అయ్యేటట్లేదే సెకండ్ పాయింట్ చూస్తాడు తనకి నచ్చిన ఫుడ్ మీరు ఇప్పించాలి అని అనగానే మళ్ళీ ఇమేజినేషన్లోకి వెళ్తాడు నాకు ఇది ఇష్టం అనగాని హా నాకు ఇది ఇష్టం తిందాం మనం అని చెప్పి హీరో తీసుకుంటాడు ఇంకా హీరోయిన్ అయితే అలా చాలా ఫుడ్ అనేది చూపిస్తూ ఉంటుంది నాకు ఇది కూడా ఇష్టం అని అంటే హా నాకు కూడా ఇష్టం అనగానే హీరో చెప్తాడు మాట మళ్ళీ ఇలా మనం తనకిష్టమని అని మనకిష్టం అంటే మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా అప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా ఇలా పందిలా ఉంటాం సో మనం అంత పందిలా ఉంటే అమ్మాయిలు కూడా మనల్ని దేకనే దేకరు సో మనం ఎప్పుడు వాళ్ళకి ఇష్టమైంది ఇష్టమని అబద్ధం చెప్పకూడదు అని అంటారు మనిద్దరం కలిసి ఫుడ్ తిందామా నాకు ఇష్టమైంది అని హీరోయిన్ అడిగితే హా తప్పకుండా అని చెప్పి హీరో అయితే తింటూ ఉంటాడమాట ఇంకా అప్పుడు తినేసరికి తన మూతంతా మండిపోతూ ఉంటుంది ఇక్కడ హీరో అయితే ఇంకో పాయింట్ కూడా చెప్ ఏంటంటే హీరో అంటాడమాట మనం ఇష్టమైనవి అన్ని వాళ్ళకి ఇష్టమని అబద్ధం చెప్పడమే పెద్ద తప్పు ఇక్కడ అర్థం ఏంటంటే అమ్మాయిలకి అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్తే దానికి తగినంత ఫలితం అనుభవిస్తాం సో మనకి నచ్చింది మనం తినాలి వాళ్ళకి నచ్చింది వాళ్ళని తినివ్వాలి అని చెప్పి అంటాడు ఇంక ఇదంతా హీరో తెలుసుకొని ఎలా చేసినా పని అవ్వట్లేదు ఏం చేయాలో ఏంటో అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక్కడ ఈ హోమ్ నన్ను పిలిచాను కానీ నాకు ఏ యూజు లేదు ఒరే హోంగ్ ఎక్కడున్నావురా అని చెప్పి లాగుతూ ఉంటాడు ఓరి ఎదవా ఏం చేస్తున్నావురా పడుకొని అంటే రే హోం నాకు హెల్ప్ చేయమని పిలిస్తే నువ్వేంట్రా పీతలా పడుకున్నా ఆయన అని చెప్పి అంటాడు ఇంకా హోంగ్ అంటాడు నాకు నీ బెడ్ మీద పడుకుంటే బాగా నిద్ర వచ్చేస్తుందిరా అందుకే పడుకున్నా అనే కానీ ఇక్కడ పడుకొని సావు అని చెప్పి హీరో అన్న అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతాడు ఇంకా హోంగ్ అయితే ఇప్పుడైనా వదిలేడు నన్ను అని చెప్పి ప్రశాంతంగా పడుకుంటాడు ఇక్కడ హీరోయిన్ మార్నింగ్ లేచి చూసేసరికి షాక్ అవుతుంది అన్నమాట ఏంటి ఇలా జరిగింది అని చెప్పి ఏంటంటే హీరో రీపోస్ట్ చేస్తాడు కదా అక్కడ చాలామంది నెటిజన్స్ కామెంట్స్ అనేవి చేస్తారు ఎందుకంటే ఏ డ్రీమ్ ఆఫ్ ఫైవ్ అనేది టైం టీస్ చెస్ తీసుకుంటుందేమో అని చెప్పి ఇంకా అందరూ అంటారు మిస్టర్ లూని ఏమీ మోసం చేసిందా లేదు లేదు అని చెప్పి ఒకరు పొగడడం ఒకరు తిట్టడం అనేది చేస్తూ ఉంటారు హీరోయిన్కి ఏమీ అర్థమవుదు అప్పుడే డైరెక్టర్లు అయితే కాల్ చేస్తాడు ఇంకా హీరోయిన్ అడుగుతుంది మీరు కూడా ఇంటర్నెట్లో వచ్చే గాసిప్స్ గురించే నాకు కాల్ చేసింది అంటే లేదు లేదు నేను ఇంటర్నెట్లో వచ్చే రూమర్స్ని అసలా పట్టించుకోను నువ్వు కంపెనీకి వస్తే అందరినీ పరిచయం చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా ఎప్పుడు వస్తావేంటి స్టూడియోకి అని అడుగుతాడు నేను వస్తాను హీరోజే అని చెప్పి హీరోయిన్ అంటదమాట ఇంకా హీరోయిన్ కూడా వెంటనే స్టూడియోకి అనేది వెళ్తుంది ఇక్కడ మన మిస్టర్ బ్లూ అయితే అందరికీ పరిచయం చేస్తాడు ఏ డ్రీమ్ ఆఫ్ యూ రాసిన నోవెలిస్ట్ తినే అని చెప్పి పొగుడుతూ ఉంటాడు ఇంకా హీరోయిన్ అడుగుతుందిమాట మెయిన్ లీడర్ అయిన వ్యాంగర్ ఎక్కడా అని అడగగానే ఇక్కడికి ఛాంగ్ వస్తాడు ఏ అమ్మా నేను కనబడలేదా వ్యాంగినే అడుగుతున్నావు అని చెప్పి తీసుకు వెళ్తారు ఇంకా హీరోయిన్ కన్నీ చూపించి చాలా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి అంటే మళ్ళీ బ్యాంగ్ గురించి అడుగుతుంది హీరోయిన్ ఇంకా అప్పుడే చాన్ చెప్తాడనమాట బ్యాంక్ కి కొంచెం స్టమక్ నొప్పిగా ఉందని హాస్పిటల్కి వెళ్ళాడు తిరిగే వచ్చేస్తాడు నువ్వేమీ కంగారు పడుకు బ్యాంక్ వచ్చాకే మన స్క్రిప్ట్ అనేది ముందుకు వెళ్తది ఎందుకంటే తనే కదా లీడ్ స్క్రీన్ రైటర్ అని చెప్పి అంటారు హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది సరే అయితే మనం ఈ రోజు ఎక్కడికైనా బయటికి లంచ్ కి వెళ్దాం అని చెప్పి అంటారు సరే అని చెప్పి అందరూ లంచ్ అనేది వెళ్తారన్నమాట కొంచెం హ్యాపీగా ఎందుకంటే ఫిలిం గురించి కంబైన్ గా వర్క్ చేస్తున్నామని ఇంకా అప్పుడే అక్కడికి డైరెక్టర్ లు ఫోన్ వస్తుంది అది కూడా వ్యాంగ్ గురించి వ్యాంగ్ ఫోన్ చేశాడు అని అందరికీ చెప్తాడు ఇంకా అప్పుడు వ్యాంగ్ అయితే చెప్తాడమాట తన మాటలు వినగానే ఇక్కడ డైరెక్టర్లు షాక్ లో ఉంటాడు ఇక్కడ అందరికి చెప్తాడు తనకి వచ్చింది స్ట్రమక్ క్యాన్సర్ అంట తనకి ఆపరేషన్ అనేది చెయ్యాలంట అని ఆ మాటకి హీరోయిన్ ఫుల్ గా షాక్ లో ఉంటుంది తనకి అర్థం అవ్వదు తన ఫిలిం అసలు కంటిన్యూ అవుతుందో లేదో అని అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరియు గైస్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏ ఊరు నుంచి అయితే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో ఆ ఊరు నేమ్ అనేది కామెంట్ చేయండి గాయస్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ ఒక్క కామెంట్ వల్ల